నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. నాలుగు రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజనం, నీరాజన పరికరం, నైవేద్యం, అన్ని టిక్కు పెట్టుకో. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్నీ స్నానానికి వెళ్ళాననుకోండి, స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి అందుకు పేపర్ చదవను అన్నాననుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే